హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీ చేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టి డ్రగ్స్ అమ్ముతున్న వారిని, కొంటున్న వారిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పబ్బులకు, క్లబ్లకు నోటీసులు సైతం జారీ చేశారు. అయినా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్న డ్రగ్ స్మగ్లర్స్ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, గోవా వంటి ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠా సభ్యుల్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఎబుకా అనే వ్యక్తి టూరే అమినాట అనే మహిళతో కలిసి గత కొంతకాలంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఎబుకా, అమినాటాలు ఇద్దరు ప్రేమికులు కావడంతో వీరి దందా సాఫీగా సాగుతోంది. ఎబుకా, అమినాటను అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి 106 గ్రాముల కొకైన్, 4 ఫోన్లు, ఓ బైక్, 70,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎబుకా బెంగళూరును టార్గెట్ చేసుకుని తన ఏజెంట్ల ద్వారా హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోనూ అమ్మకాలు సాగిస్తున్నాడు. ఎబుకా, అమినాట ఆఫ్రికన్ దేశం నుంచి హైదరాబాద్ నగరానికి మెడికల్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.